హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన మెజ్మెడర్ టాక్స్. వీడియో అంటే ఈ పాటికి మీ అందరికీ అర్థమైపోయే ఉంటుంది, కానీ మళ్ళీ నేను చెప్పాలి కాబట్టి చెప్పేస్తున్నాను. ఏంటి అంటే రంజాన్ నెల స్టార్ట్ అయిపోయింది కాబట్టి, సో ఈ రంజాన్ నెలలో మనకి పంజా సెంటర్లో మెయిన్గా నాన్ వెజ్ స్టాల్స్ అనేవి చాలా అవైలబుల్ ఉంటాయి. సో నేను దాని గురించి మీకు ఈ వీడియోలో మొత్తం చూపించాలి అని అనుకుంటున్నాను. మనకి ఈ పంజా సెంటర్ స్టాల్స్లోకి స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే ఫలుదా హౌస్ అనేది వెల్కమ్ చెప్పేస్తుంది అన్నమాట. దాని ఆపోజిట్లోనే మనకి సేమియా స్టాల్స్ కూడా ఉంటాయి. అలాగే ఇక్కడ నాన్ వెజ్లో ఎన్ని ఐటమ్స్, ఎన్ని స్పెషల్స్, ఎన్ని స్టైల్స్ అనేవి మనకి ఎన్ని అవైలబుల్ ఉంటాయంటే చాలా అంటే చాలా అవైలబుల్ ఉంటాయి. అలాగే ఇక్కడ కౌస్ పీటలు లైవ్లోనే వాళ్ళు కాల్చి ఇచ్చేస్తారు మనకి, మొత్తం ప్రిపేర్ చేసేసి వేడివేడిగా అక్కడే మనం చక్కగా తినేసేయచ్చు అన్నమాట. ఇక్కడ మనకి ఫలుదా స్టాల్స్ చాలా అవైలబుల్ ఉన్నాయండి. ఎన్ని వెరైటీస్, 1+1 ఆఫర్స్ ఉన్నాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే స్వీట్లో కూడా చాలా కొన్ని వెరైటీస్ ఉన్నాయి. అవి ఏంటో మీకు ముందు ముందు వీడియోలో చూపించేస్తాను. అలాగే మనకి ఇక్కడ సేమియాలు అనేవి ఈ రంజాన్లో చాలా స్పెషల్గా దొరుకుతాయి అన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు నేను మొత్తం చూస్తున్నాను ఏం తిందాం, 1 by 1 ఏం చూస్ చేసుకుందాం అన్నది అయితే చూస్తున్నా నేను. ఎందుకంటే లైట్ ఫుడ్ నుంచి హెవీ ఫుడ్కి వెళ్దామని అనుకుంటున్నాను. ఎప్పుడన్నా స్టార్టింగే హెవీ ఫుడ్ తినేసాం అనుకోండి, మనం మిగతా ఫుడ్ అంతా ఎంజాయ్ చేయలేము. ఎందుకంటే ఇన్ని వెరైటీస్ ఉన్నప్పుడు కనీసం కొన్నైనా టేస్ట్ చేయాలి కదా, అదన్నమాట. అండ్ నేనైతే ఇక్కడ అత్తర్ల దగ్గరకు వచ్చానండి. నేను ఎవ్రీ ఇయర్ ఇక్కడ అత్తర్లు అయితే ఖచ్చితంగా పర్చేస్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మనకి మంచి క్వాలిటీవి దొరుకుతాయి. అండ్ ఎక్కువ ఘాటు ఉన్న అత్తర్లు అంటే నాకు అంత ఇష్టం ఉండవు. చాలా స్మూత్గా, మంచిగా, ఎక్కువ హార్డ్గా లేకుండా స్మెల్స్ అనేది చాలా నీట్గా, కొంచెం తక్కువ స్మెల్ ఉండేది అని అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. సో ఇక్కడ నేను అత్తర్లు అయితే చూస్తున్నాను. ఫస్ట్ అత్తర్లు కన్నా కూడా సుర్మా అనేది నేను ఎక్కువ తీసుకుంటాను. ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు ఎక్కువగా బయట తిరుగుతూ ఉంటాం కదా, బండి మీద, వాటి మీద. సో అలాంటప్పుడు కళ్ళల్లోకి డస్ట్ అది వెళ్తున్నప్పుడు అది క్లీన్ చేసుకోవడానికి ఈ సుర్మా అనేది బాగా పనిచేస్తుంది. వీటిలో 2 types ఆఫ్ సుర్మా అనేది ఉంటుంది అన్నమాట. ఒకటి బ్లూ కలర్ది, ఇంకోటి కూలింగ్ది. సో నేను కూలింగ్ ఒకటి తీసుకున్నాను. చాలా ట్రై చేశాను నేను. నాకైతే ఫస్ట్ చూసింది బాగా నచ్చింది, బట్ అన్నయ్య అయితే చెప్పారు ఇంకొంచెం చూడండి, ఇంకొంచెం చూడండి, వేరేవి ఇంకా ట్రై చేయండి అన్నారు. ఫైనల్లీ ఫస్ట్ నేను ఏదైతే చూసానో అదే తీసుకున్నాను అన్నమాట. వాటికి క్యాప్స్ మార్చేసి అక్కడ ఇచ్చేస్తారన్నమాట. ఇక్కడ ఏంటంటే 50 rupees 100 rupees 150 rupees మనకి అవైలబుల్ ఉంటాయి. మనకి ఇక్కడ ఏవి నచ్చాయో అవన్నీ కూడా చూసుకొని వాటిని మనకి ఏ క్వాంటిటీలో కావాలో చెప్తే వాళ్ళు ఆ క్వాంటిటీ దాంట్లో ఫిల్ చేసి మనకి ఇస్తూ ఉంటారన్నమాట. ప్లస్ నేనేంటి అని అంటే ఇక్కడ ఈ అత్తర్ ఏంటంటే అరేబియన్ స్టైల్ అత్తర్ అన్నారు వాళ్ళు. సో దాంతోపాటు ఇంకొకటి నేను రోజ్ టైప్ తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు నేను చూపించిన సీసా చూసారా ఎంత క్యూట్గా ఉందో, వాటి కోసమన్నా సరే వాటిని తీసుకోవాలి అని అనిపించేసింది ఆ అత్తర్లని. సో నేను ఇంకా అత్తర్లు ఇవి తీసేసుకున్నాను. తీసేసుకొని ఇంకా ఎలాగో తినడానికని వచ్చి నా పర్సనల్ షాపింగ్ కూడా చేసేసాను అన్నమాట. సో ఇంకా తినడానికి స్టార్ట్ అయిపోయాను. ఈ మిల్క్ని ఏమంటారు అని అంటే కేసరి మలై మిల్క్. సో ఈ మిల్క్ ఎలా ఉంటుందంటే అటు బాదం పాలు కాదు, ఇటు నార్మల్ పాలు కాదు, అలాగే బాదం టీలా కూడా అనిపించదు మనకి. అదొక మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట, తాగుతూ ఉంటేనే తెలుస్తుంది అది. స్మెల్స్ చూడడానికి కూడా మనకు అంత అర్థమవదు. మన తమ్ముడైతే అసలు దాన్ని ఆ 2 mugs వేసి తిరగొట్టి కొట్టి 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 చివరికి ఇచ్చాడు, ఇస్తాడా ఇవ్వడా అనుకున్నా ఫైనల్లీ అయితే ఇచ్చాడు. పైన తిను గార్నిష్ చేశాడు అన్నమాట. పైన కొంచెం బాదం పప్పులు అవి మిల్క్ మీద వస్తుంది కదా మీగడ ఇవి అవన్నీ. బిస్మిల్లా మటన్ హలీం దగ్గరకు వచ్చేసాం మేము. అండ్ ఇక్కడ నేను మీకు ఇంకొకటి మెయిన్గా చెప్పాలండి, మేము ఆల్రెడీ ఇంతకు ముందు ఒకసారి ఇక్కడ అన్ని టేస్ట్ చేసి ఎక్కడైతే మనకి బాగుంది, నెక్స్ట్ టైం మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వచ్చి తినడానికి ఎక్కడైతే కొంచెం వీలుగా ఉంటుంది అన్న దాని గురించి కొంచెం సర్చ్ చేసి రీజనబుల్ రేట్స్ ప్లస్ మనకి కర్రీస్తో పాటు రోటీస్ ఎక్కడ కొంచెం తక్కువగా అవైలబుల్ వస్తున్నాయి అన్నది చూసి మేము ఈ వీడియో చేయడం అయ్యింది. సో ఇక్కడ ఏంటి అని అంటే ప్రతి షాప్లో కూడా కర్రీతో పాటు విడిగా మనం రోటీ తీసుకోవాలి, బట్ ఇక్కడ ఏంటంటే మీరు తీసుకునే ప్రతి కర్రీకి ప్లస్ రోటీ అనేది యాడ్ అయి ఉంటుందండి. ఎందుకంటే మనకి విడిగా రోటీ తీసుకోవాలి అని అంటే 40 rupees పడుతుంది, బట్ ఇక్కడ ఏంటి అంటే 200+ రోటీ కూడా వీళ్ళే ఇచ్చేస్తారన్నమాట. సో నేనైతే పాయా ప్లస్ రోటీ చెప్పాను. సో పాయా ప్లస్ రోటీ ఇచ్చేసాడు. నేను ఎక్స్ట్రా రోటీ కూడా అడిగాను అన్నమాట. సో మేము మొత్తం 3 members ఉన్నాం కాబట్టి ఈక్వల్గా షేర్ చేసుకోవడానికి సరిపోతుంది అని.
ఇంకైతే నేను ఇంకా టేస్ట్ అయితే చేసేస్తున్నాను, ఎందుకంటే ఫుడ్ వచ్చేదాకా ఎంత సోదన్నా చెప్తాం కానీ ఫుడ్ వచ్చిన తర్వాత ఆగాలి అంటే అసలు నా వల్ల కాదు. మీరంతా ఆగుతారేమో కానీ నేనైతే ఆగలేను. గప్ప గప్ప ముక్కలు చేసేసుకొని తింటుంటే ఎందుకు లేండి, అసలు అది చాలా అంటే చాలా 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 బాగుంది. మా ఊడికి ఇదే ఫస్ట్ మాడు ఎప్పుడు తినలేదంట పాపం. మొత్తానికైతే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం మా రోటీ విత్ పాయా కర్రీ. ఇక్కడ రోటీ పాయా కర్రీయే చాలా 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 స్పెషల్ అండి. ఇక్కడ ఈ రంజాన్ నెలలోనే మనకి ఇక్కడ చాలా అవైలబుల్ ఉంటుంది ఇది. ఇంకా బయట ఎప్పుడన్నా తినాలంటే ఇంత టేస్ట్ అయితే చెప్తున్నాను కదా ఖచ్చితంగా రాదు. సో ఒక్కసారన్నా కుదిరితే ట్రై చేయండి. ఇక్కడ నెక్స్ట్ మేము ఇంకేమన్నా తిందామా అని చెప్పి చూస్తూ తిరుగుతున్నాము. మా వాళ్ళేమో హలీం తిందాం, ఫల్దా తిందాం, కీర్ తిందాం, అది ఇది లేదు, చికెన్ తిందాము, అవి తిందాం, ఇవి తిందాం అనుకున్నారు. ఫైనల్లీ చికెన్ వింగ్స్ లాంటివి తిందాము అని ఫిక్స్ అయ్యాము. కాకపోతే చివరికి నేనే అనుకుందాం అవ్వలేదు. సో చికెన్ తందూరి పీసెస్ తీసుకురా. ఇక్కడ అన్ని కూడా అండి ఒక్కొక్క చోట ఒక్కొక్క రేట్స్ ఉంటున్నాయి. సో కొంచెం ఓపిక్గా అన్ని చూసుకొని రేట్లు ఇవి తెలుసుకొని తినండి. ఎందుకంటే వన్స్ ఒక చోట తినేసిన తర్వాత ఇంకెక్కడన్నా అమౌంట్ తక్కువ అంటే అరే దేవుడా అని అనుకోవాలి. అలాంటి బాధ లేకుండా ఫస్ట్ ఒక్కసారి, ఎందుకంటే మనకి సంవత్సరంలో ఒక్కసారి ఇలాంటి స్టాల్స్ అన్ని అవైలబుల్ ఉండేది. సో ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వెళ్తే చాలా చక్కగా ఒక చిన్న ఎగ్జిబిషన్ లా అనిపించింది అండి నాకైతే. తిరగడానికి ఏం లేదు తప్ప, బట్ బాగుంది, ఒక సంత లాగా అన్నమాట. సో మేము చెప్పుకున్న తందూరి అయితే వచ్చేసింది, చాలా వేడి వేడిగా ఉన్నాయి. దానిలోకి మాకు వాళ్ళు పుదీనా చట్నీ ఇచ్చారు, దాన్ని చికెన్లో మిక్స్ చేసుకొని తిన్నాను అన్నమాట నేను. నేను ఎక్కువగా వాటిల్లో చికెన్లోకి అలాంటి ఫ్రైస్ పకోడీస్ ఇలాంటి వాటిలోకి ఎక్కువ అలాంటి పచ్చళ్ళు ఇవే అంత లైక్ చేయను. బట్ ఇక్కడ ఏంటి అంటే మాత్రం చాలా బాగుంది. మరి వీళ్ళ ఫ్లేవర్స్ ఏంటియో మనకు అర్థం కావు కానీ టేస్ట్ విషయంలో అయితే చాలా బాగా చేశారు. సో మొత్తానికి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను నేను ఆ చికెన్ని. నెక్స్ట్ ఇంకా కీర్ మీద పడిపోయా, ఎందుకంటే ఇన్ని హాట్ హాట్వి తిన్న తర్వాత కూల్గా స్వీట్గా ఒకటి మన బొజ్జులో పడకపోతే అది చాలా ఫీల్ అవుతుంది కదా. సో అందుకని నేను ఇక్కడ కీర్ కోసమని వచ్చేసా. ఇక్కడ ఏంటి అని అంటే నేను ఇక్కడ టేస్ట్ చేస్తున్నది సొరకాయతో చేసిన సేమియా అండి. ఇది ఇక్కడ మాత్రమే మనకి అవైలబుల్ ఉంటుంది, నిజంగా మనకి ఇంకెక్కడ కూడా అవైలబుల్ ఉండదు. దట్ మనకి ఈ టేస్ట్ మనం ఎక్కడ కొనుక్కున్నా కూడా మనకి ఎగ్జాక్ట్ అయితే రాదండి. అండ్ నేను ఈ బాబాయ్ దగ్గర ఎప్పుడు కొంటాను అన్నమాట, ఎవ్రీ ఇయర్ నేను స్టాల్ పెడతాను. అదే నేను ఆ బాబాయ్ని గుర్తుపట్టి చెప్పాను, బాబాయ్ ఇంతకు ముందు అక్కడ పెట్టేవారు కదా, లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసారు మీరు కనబడలేదు అంటే చెప్పారన్నమాట, అక్కడ తీసి ఇటు పెట్టుకున్నామమ్మా ఇలాగా అనేసి. సో నేను ఎప్పుడు ఇక్కడే తీసుకుంటానన్నమాట. ఇది మొత్తానికైతే చెప్పాను కదా, దీని గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సింది అయితే లేదు. టేస్ట్ విషయంలో మాత్రం సూపర్ అంటే సూపర్ అన్నమాట. ఇది నా ఫేవరెట్, ఎందుకంటే సొరకాయ సేమియా అనేది చాలా చలవ కూడా అన్నమాట. సో నేను ఎక్కువ చలవ చేసే ఐటమ్స్ ఎక్కువ తింటా ఉంటాను కాబట్టి సో వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ అని చెప్పాలి. సో ఇది మన వీడియో రంజాన్ స్పెషల్ పంజా సెంటర్ స్టాల్స్ కి సంబంధించింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో